हेलो वेलकम टू इंद्रकंटीस किचन तक्कुव इंग्रीडियंट्स तो एक्कुव रुचिगा वंट चेसुकोवडं एला अने कॉन्सेप्ट तो मल्ली मी मुंदुकु वच्चेसाम। मनं ई रोजु चेसुकोबोये वंट पेरु उसिरिकाय मेंतिकारं। भले उंदि कदा राइमिंग, सो लेट्स गो। दीनिकि कावाल्सिन ऐटम्स एंटो चूसुकुंदां। उसिरिकायलु, एंडिमिरपकायलु, आवालु, चिंतपंडु, उप्पु, मेंतुलु, ఇంగువా। సో ముందుగా మనం ఉసిరికాయలు తీసుకొని ఒక్కొక్క కాయ తీసుకొని ఇలా కోసుకోవాలన్నమాట। అంటే మొత్తంగా కాదు, అలా మధ్యలో మధ్యలో కారం వెళ్ళేలాగా మసాలా వెళ్ళేలాగా కోసుకోవాలి। ఈ కడాయిలో నూనె పోసుకొని అందులో మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఫ్రై అంటే అదే బ్రౌనీస్ వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట। సో చూశారు కదా, ఇలా బ్రౌనీస్ అయ్యాక మనం ఎండిమిరపకాయలు తీసుకొని ఇందులో వేసుకొని దీన్ని కూడా ఒక 1 2 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా 1 2 మినిట్స్ ఫ్రై అయ్యాక మనం చింతపండు పక్కకి తీసుకున్నాం కదా, అది కూడా వేసుకొని దీన్ని కూడా ఒక 1 2 మినిట్స్ వరకు అంటే మాడకుండా లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని పక్కకి తీసుకోవాలి। దాని తర్వాత అదే కడాయిలో నూనె పోసుకొని అందులో ఉసిరికాయలు వేసేసి ఒక 5-10 మినిట్స్ వరకు వేయించుకోవాలన్నమాట। మూత పెట్టుకొని వేయించుకోవాలి। సో ఇవన్నీ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, మరీ మాడకుండా ఉండాలి ఉసిరికాయలు, లేకపోతే చేదొచ్చేస్తాయి। సో చూసారు కదా, ఉసిరికాయలు ఇలా బ్రౌనిష్ అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఉసిరికాయలు తీసిన తర్వాత మిగిలిన నూనె ఉంటుంది కదా, ఆ నూనెని మళ్ళీ వేడి చేయకుండా కొంచెం వేడిగానే ఉంటుంది, అందులోనే ఆవాలు వేసుకొని తర్వాత ఇంగువ మనం తీసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసుకొని లైట్గా ఇలా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట। మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఎండిమిరపకాయలు, ఈ చింతపండు, మెంతులు, ఇవన్నీ మిక్సర్లో వేసుకొని దీన్ని బాగా గ్రైండర్ చేసుకోవాలి। గ్రైండ్ చేసుకునే ముందు దాంట్లో ఉప్పు కూడా కలుపుకోవాలి। సో అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉంటుందన్నమాట, కారం కారంగా। ఇప్పుడు ఈ కారాన్ని తీసుకొని మనం ఇందాక ఆవాలు వేసుకున్న నూనెలో కలుపుకోవాలి। చూస్తున్నారు కదా, ఇలా బాగా కారం అంతా నూనెలో అంటుకునేలా కలుపుకోవాలి। దాని తర్వాత మనం ఉసిరికాయలు పక్కకు తీసుకున్నాం కదా వేయించినవి, అవి కూడా వేసి బాగా కలుపుకొని ఇందులో పైన చూపించిన విధంగా కొంచెం ఆయిల్ పోసుకుంటూ ఉండాలన్నమాట। అంటే మనకు కావాల్సినంత ఆయిల్ అనుకోండి, అంటే పచ్చడి చూస్తే ఎలా ఉంటుందో ఆయిల్ అలా। సో నేను చెప్పడం ఎందుకు, ఇప్పుడు పైన వీడియోలో చూపిస్తున్నాం కదా, సో అలాగే కలుపుకోండి, బాగా ఫాలో అవ్వండి। సో ఇలా కలుపుకున్న తర్వాత చూసారు కదా ఎంత ఎర్రగా భలే టేస్ట్గా ఉంటుందని, వేడి వేడి అన్నంలో కలుపుకొని తినండి, సూపర్గా ఉంటుంది, ఎంజాయ్।